ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ అనేది తీసుకొచ్చాను. అదేమిటంటే మనం మన మొబైల్ నుండి మన ఫ్రెండ్స్కి గర్ల్స్ లేదా బిగ్ బాస్ కిడ్స్ ఇలా చాలా రకాల డిఫరెంట్స్ వాయిస్తో కాల్ అనేది చేయొచ్చు. ఇందులో వాయిస్ చేంజ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, మనం మాట్లాడే ఫోన్ కాల్స్లో బ్యాక్గ్రౌండ్లో మనం డిఫరెంట్స్ వాయిస్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశారంటే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్టర్ అనే కనబడుతుంది, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేశారంటే మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది ఒకటి ఓటీపీ కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓటీపీ కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. మీ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది ఫ్రెండ్స్. మీ అకౌంట్ అనేది వెరిఫై అయ్యాక ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు చాలా ఫొటోస్ అనేవి కనపడతాయి. ఇక్కడ మీకు చూశారు కదా ఫ్రెండ్స్, బిగ్ బాస్ అలాగే కిడ్స్ ఇలా కార్టూన్ ఇలా వాయిస్ అనేవి కనపడతాయి. మీరు ఇందులో నుంచి మీకు ఏ వాయిస్ నుండి కాల్ చేయాలనుకుంటున్నారో ఆ వాయిస్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ టెస్ట్ అని వస్తుంది, టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒకసారి వాయిస్ అనేది మాట్లాడి మీరు టెస్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏం మాట్లాడితే అది అనేది రిటర్న్ అనేది మీకు వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు కాలింగ్ బటన్ మీద ప్రెస్ చేశారంటే మీకు మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అనేవి కనపడతాయి. ఓకే, ఒక కాంటాక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఫోన్ చేశారంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ నుండి కాల్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ని యూజ్ చేసి ఈ విధంగా మీరు ఫ్రాంక్ కాల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ లేదా మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది సెట్ చేసుకొని మీరు కాల్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు చాలా హెలికాప్టర్, రెయిన్ అలాగే మీటింగ్ హాల్ ఇలా చాలా ఆప్షన్స్ అనేవి కనపడతాయి. ఇక్కడ మీరు కావాల్సిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు అందులో నుండి కాల్ అనేది వెళ్ళిపోతుంది. మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని కాల్ చేశారంటే అవతల వాళ్ళకు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నారో ఆ వాయిస్ అనేది మీ వాయిస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో మీకు వాళ్ళకి అనేది వినపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కాంటాక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని కాలింగ్ బటన్ మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు కాల్ అనేది వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.